మేషరాశి వారికి రెండు వేల పద్ధతిలో ఏ విధంగా ఉంది ఈ రాశి వారికి సంవత్సరం చాలా బాగుంది తొమ్మిదింట శనిగ్రహ సంచారం సప్తమ అష్టమ స్థానాల్లో గురుగ్రహ సంచారం దశమంలో కేతుగ్రహ సంచారం నాలుగింట రాహుగ్రహ సంచారం గురుశుక్ర మౌష్యములు రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఆశ పెట్టుకున్న వ్యక్తులు మిమ్మల్ని ఆదుకుంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు క్యాంపు సెలక్షన్స్లో ఎంపిక అవుతారు ఐఐటి ఐపిఎస్ వంటి వాటికి ఖచ్చితంగా ఎంపికయ్యే అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో మీ యొక్క పాండిత్యం సామర్థ్యం బయటపడుతుంది ఉన్న ఉన్నవారికి అనువైన కాలం ఆర్థిక పరమైన పురోగతి బాగుంటుంది కృషిని నమ్ముకుంటారు భగవంతుణ్ణి కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెప్తారు మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాల్లో రుజువు అవుతుంది కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు ప్రతి క్షణం కష్టపడితే కానీ ఉన్నత స్థానాన్ని దక్కించుకోలేమన్న భావన మీ మదిలో కలుగుతుంది ఓ స్థాయి సాధించడానికి ఎంత కష్టపడ్డారో అది నిలబెట్టుకోవడానికి అంతకంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది శారీరకంగా మానసికంగా ఒత్తిడి అధికమైన భరిస్తారు మీ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు ప్రత్యామ్నాయ లేని పరిస్థితుల్లో చాలామందికి మీరే దిక్కు అవుతారు పనిచేసే సామర్థ్యం నేర్పరతనం నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి వివాహాది శుభకార్యాల సంబంధ విషయాలు విదేశీ అన విషయాలు గ్రీన్ కార్డుకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టమైనటువంటి దేవతకి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రార్థిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు ఉన్నటువంటి గ్రాహత్తులను అనుసరించి అంగారక పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను కాలపైర వాస్తవం చదువుకోవటం మేషరాశి వారికి చెప్పదగినటువంటి సూచన